మనం గూగుల్లో సేవ్ చేసిన డేటా మొత్తాన్ని ఒక చిన్న యూఆర్ఎల్ ద్వారా మనం మొత్తం మన డెస్క్టాప్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మన గూగుల్లో ఉన్న డేటా అంతాన్ని మొత్తాన్ని డౌన్లోడ్ చేయడానికి మనం google.com/takeout అనే యూఆర్ఎల్కి వెళ్ళి ఎంటర్ కొడితే ఈ యూఆర్ఎల్ మనకు ఒక పేజ్కి ల్యాండ్ అవుతుంది. అక్కడ మనం ఏమేమి వాడుతున్నామో మన గూగుల్ ప్రోడక్ట్స్ లైక్ మెయిలు, యూట్యూబ్, హ్యాంగ్అవుట్స్, గూగుల్ ప్లస్, ఫొటోస్, డ్రైవ్లో ఉన్న డేటా, ఏదైనా బ్లాగ్స్ వాడుతూ ఉంటే ఆ బ్లాగ్స్, అన్ని డేటా కలిపి మనం ఒక ఆర్కైవ్ అంటే డేటాని మన లోకల్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ పేజ్కి వచ్చాక మీరు ఏదే డేటానైతే ఏ ప్రోడక్ట్లో డేటానైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ చేయొచ్చు, లేదంటే సమ్ స్పెసిఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్, గూగుల్ ప్లస్ సర్కిల్, తర్వాత యూట్యూబ్ వీడియోస్, అన్నీ మనకు సంబంధించిన డేటా అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఇంకొక పాపప్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏ ఫార్మాట్లో కావాలో కూడా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మన డేటా అంతా ఏదైనా గూగుల్ డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే గూగుల్ డ్రైవ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మెయిల్ వస్తుంది మన ఈమెయిల్ ఐడికి, అక్కడ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మన గూగుల్ డేటా మొత్తం మన లోకల్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి జస్ట్ ఈ పేజ్కి వచ్చాక క్రియేట్ ఆర్కైవ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మన డేటాని మనం మన లోకల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు.